యూట్యూబ్ ఛానల్ సభ్యులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు క్లియర్గా తెలుస్తుందండి. మా ఈ ఛానల్ ద్వారా మీ కంపెనీకి సంబంధించిన వీడియోస్ ఏమైనా పెట్టా చేయించాలి అనుకుంటే, వీడియో రూపంలో చేయాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉందండి. దీనికి కాల్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తే కనుక మీకు కంపెనీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మేము చేసి ఇస్తాము మా ఛానల్ ద్వారా. ఇప్పుడు మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ఈరోజు వీడియోలో అయితే కనుకనండి, మెటా ప్రాఫిట్ అనే ఒక మంచి సంస్థ ద్వారా మనం ఎలా సంపాదించాలి, మన యొక్క గేమ్ ఆడుకుంటూనే మనం మన ఆశయాలను నెరవేర్చుకోవచ్చు అనే దానికి ఇక్కడ వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము. ఇక్కడ అంటే అబౌట్ మెటా ప్రాఫిట్, మెటా ప్రాఫిట్ అంటే ఏంటి అంటే, ఇది మనం మన ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ని మనకి నచ్చగా క్రియేట్ చేసి దాని ద్వారా మనం సంపాదించుకోవడమేనండి ఇది. ఆ తర్వాత వన్ ప్లేస్, ఒక ప్లేస్లో మనకి ఫ్యాంటసీని ఎలా చేసుకోవాలి ఏంటి అని అడిగి చెప్పింటే, ఇది ఏంటి అంటే మెటా ప్రాఫిట్ ఒక మంచి ఫ్యాంటసీ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేసి దాని నుంచి మనం ఇన్వెస్ట్ చేసిన మనీతో మనం ఇక్కడ నుంచి మనం ఇంకా గేమ్ ఆడుకుంటూ సంపాదించడమే. దాన్ని బట్టి ఇది ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత దీని ఎందుకు ఏంటి అంటే కనుక, ఇది ఒక మంచి మెటా ప్రాఫిట్ని క్రియేట్ చేసి దానికి వరల్డ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది చూస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే మనకి మెటా ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచిగా ప్రాఫిట్ అనేది ఈ సంస్థలో మనకి బాగా దొరుకుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. తర్వాత డెడికేటెడ్ టీమ్ ఉంటుంది, 24/7 మనకి ఎప్పుడు వీళ్ళ సపోర్ట్ అయితే మనకు ఉంటుంది. ఇది సెక్యూర్, ఇది మనకి దీనివల్ల ఎలాంటి రిస్క్ అనేది దీంట్లో మనకి ఉండదు. ఆ తర్వాత మెటా వీళ్ళ రోడ్ మ్యాప్ ఇచ్చారు. మెటా ప్రాఫిట్ రోడ్ మ్యాప్ ఏంటంటే ఫేజ్ 1 అయితే కనుక April 22 లాంచ్ చేస్తారు వాళ్ళు. ఇది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ని అప్పుడు లాంచ్ చేశారు వాళ్ళు. ఫేజ్ 2 అయితే కనుక జూన్ 22 లాంచ్ చేయబోతున్నారు, మార్కెట్లోకి రాబోతుంది. ఫేజ్ 3 అయితే కనుక September 22 వాళ్ళు ఒక టోకెన్ ద్వారా ఎక్స్చేంజ్ చేసి మార్కెట్లోకి తేయబోతున్నారు. ఫేజ్ 4 అయితే కనుక November 22 ట్రేడింగ్ NFT ఆర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కింద వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మెటా ప్రాఫిట్ అంటే ఏంటో ఇంకా కొన్ని డీటెయిల్స్గా మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే మొత్తం కొన్ని 5 రకాల ఇన్కమ్స్ ఇచ్చారు. అది ఏంటంటే మెటా రెవెన్యూ, స్పాన్సర్ రెవెన్యూ, రెఫరల్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు నేను మీకు ఇది ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మెటా ప్రాఫిట్ ప్యాకేజెస్ అనమాట. ఇక్కడ వీళ్ళు కొన్ని ప్యాకేజెస్ ఇచ్చారు. అది ఎంత అంటే 100, 3000, 5000, 10000, తర్వాత 30,000, 50,000, 80,000, 1,00,000 అలా కొన్ని వీళ్ళు ప్రాఫిట్ ప్యాకేజెస్ అని పెట్టారు. ఇప్పుడు వాటిలో గురించి కొన్ని ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము. ఇప్పుడు మెటా రెవెన్యూ అంటే ఇది ఎన్ని రోజులు ఎలా పనిచేస్తుంది అంటే, మండే అయితే 5%, ట్యూస్డే అయితే 4%, వెన్నెస్డే అయితే 3%, థర్స్డే అయితే 2%, తర్వాత ఫ్రైడే అయితే 1.5%, సాటర్డే అయితే 1%. మెటా రెవెన్యూలో మనకి ఇక్కడ ఈజీగా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సండే అయితే వీక్ ఆఫ్, ఇక్కడ సండే అయితే మనకి ఎలాంటి ఇన్కము ఉండదు. ఆ తర్వాత స్పాన్సర్ రెవెన్యూ, ఇక్కడ మనం ఎలా స్పాన్సర్గా చేయాలి, ఎలా వస్తుంది అంటే కనుక ఫస్ట్ లెవెల్లో అయితే 25% స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది, సెకండ్ లెవెల్లో 20%, థర్డ్ లెవెల్లో 15%, ఫోర్త్ లెవెల్లో 10%, ఫిఫ్త్ లెవెల్లో 5% కింద మనకి ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఆ తర్వాత రెఫరల్ ఇన్కమ్, ఇక్కడ మనం ఎవరైనా పర్సన్ రిఫర్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాము. ఇప్పుడు ఒక డైరెక్ట్ చేస్తే కనుక మనకి 5% ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఇన్స్టెంట్ వెంటనే వచ్చేస్తుంది మనకి. అదే రెండు డైరెక్ట్లో చేస్తే కనుక 5% ఆఫ్ ఇన్కమ్ మనకి వెంటనే మనకి ఇక్కడ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలా కాదు, మనకి 3 డైరెక్ట్ చేస్తే కనుక ఇన్కమ్ 10% వస్తుంది. అది ఎలా అంటే 5% వెంటనే వస్తుంది, ఇంకా 5% ఏమో 0.5% కింద రెఫరల్ ఇన్కమ్, అది మనకి 10 రోజులుగా వస్తుంది. అదే 4 డైరెక్ట్లు చేస్తే కనుక 15% ఇన్కమ్ వస్తుంది, అందులో 5% వెంటనే దొరుకుతుంది, మిగతా 10% కూడా మనకి రోజు ఒక్కొక్క పర్సెంట్ కింద 10 రోజులకు దొరుకుతుంది. ఆ తర్వాత ఏమో 5 డైరెక్ట్ చేస్తే కనుక మనకి ఇన్కమ్ 20% ఇస్తారు, అందులో 10% వెంటనే వస్తుంది, మిగతా 10% కూడా రోజు మనకి 0.5% కింద 20 డేస్ కింద వస్తుంది. అది కాకుండా మనకి డైరెక్ట్ 5 డైరెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ప్రతిరోజు కూడా అంటే మనకి 30% ఇన్కమ్ వస్తుంది, అందులో 10% అయితే మనకి వెంటనే వచ్చేస్తుంది, మిగతా ఉన్న 20% ఇన్కమ్ కూడా రోజు ఒక్కొక్క పర్సెంట్ ఇన్కమ్ కింద, రెఫరల్ ఇన్కమ్ కింద 20 రోజుల దాకా మనకి ఇందులో ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్టర్ 5 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్,
मन की ईद तरह इला वस्तु इक पैकेजेस चपा कदा आ पैकेजेस बटी इक मन की इनकम अने फस्ट 1000 रूपी पैकेजेस रेफरल इनकम 1% वस्तु पर् डे 10 रूपी वस्ताई అంటే మనకి టోటల్ 20 డేస్లో వస్తుంది అంటే ఇన్కమ్ 200 వస్తుంది 200 రూపీస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అదే సెకండ్ లెవెల్ 3000 ప్యాకేజ్ మనక తీసుకుంటే గనుక రిఫరల్ ఇన్కమ్ 1% పర్ డే మనకి 30 రూపీస్ వస్తాయి టోటల్ డేస్ 20 డేస్లో వస్తుంది టోటల్ ఇన్కమ్ మనకి 600 రూపీస్ వస్తుంది అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్లియర్గా ఇచ్చేంత లాస్ట్ 100000 రూపీస్ మనం పెట్టి తీసుకున్నట్టయితే గనుక రిఫరల్ ఇన్కమ్ 1% వస్తుంది పర్ డే మనకి 1000 రూపీస్ వస్తాయి టోటల్ డేస్ 20 డేస్ టోటల్ ఇన్కమ్ కూడా మనకి 20,000 ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ లాస్ట్లో సంపాదించుకోవచ్చు ఆ తర్వాత మెటా ప్రాఫిట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం 1000 రూపీస్ పెట్టి మనం ఒక ఇది తీసుకుంటే కనుక అప్లైన్లో 10 డౌన్ లైన్లో 10 లెవెల్స్ మనం కంప్లీట్ చేయాలి అలా తీసుకుంటే మనకు తీసుకున్న 1000 రూపీస్కి కూడా వాళ్ళు 50% విత్డ్రాయల్కి అండ్ 50% ఫర్ డిస్ట్రిబ్యూషన్కి ఇక్కడ వాడతారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే 3000 రూపీస్ కనుక మనం పెట్టి ఇక్కడ జాయిన్ అయితే కనుక పైన అప్లైన్లో 12 లెవెల్స్ డౌన్ లైన్లో 12 లెవెల్స్ ఓపెనింగ్కి అయిన తర్వాత మనకి 50% విత్డ్రాయల్కి 50% డిస్ట్రిబ్యూషన్కి వాడతారు అదే 5000 రూపీస్ మనం పెట్టి ప్యాకేజ్ తీసుకుంటే కనుక 14 అప్లైన్లో ఓపెన్ అవుతాయి 14 డౌన్ లైన్లో ఓపెన్ అవుతాయి ఇక్కడ కూడా సేమ్ అంతేనండి 50% విత్డ్రాయల్కి 50% డిస్ట్రిబ్యూషన్కి వాడతారు 10,000 పెట్టి కనుక మనం ప్యాకేజ్ తీసుకుంటే కనుక అప్లైన్లో 15 డౌన్ లైన్లో 15 పెట్టి మనకి ఇక్కడ లెవెల్స్ ఓపెన్ అవుతుంటాయి ఇక్కడ కూడా సేమ్ అంతేనండి 50% విత్డ్రాయల్కి 50% డిడక్షన్స్కి వాడతారు అన్ని ఐడిసి కూడా ఇక్కడ మనకి సింగిల్ లెవెల్ సింగిల్ లెగ్ గ్లోబల్గానే మాత్రమే ఉపయోగపడతాయి ఆ తర్వాత మెటా ప్రాఫిట్ నాన్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ 30,000, 50,000, 80,000, 1,00,000 అని చెప్పాను కదా ఇక్కడ ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డౌన్ లెవెల్స్ ఉన్నాయి ఇప్పుడు 30,000కి అయితే కనుక 16 పైన 16 కింద మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అదే 50,000కి అయితే కనుక అప్లైన్లో 18 లెవెల్స్ ఓపెన్ అవుతాయి డౌన్ లైన్లో 18 లెవెల్ ఓపెన్ అవుతాయి దాని వచ్చిన దాన్ని ఏంటంటే మనకి 30,000 దాకా కూడా 50% డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ 50,000 నుంచి అయితే మాత్రం వచ్చిన దాంట్లో 60% విత్డ్రాయల్కి 40% డిస్ట్రిబ్యూషన్కి వాడతారు ఆ తర్వాత 80,000 అయితే కనుక అప్లైన్లో 20 లెవెల్స్ డౌన్ లైన్లో 20 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 80% విత్డ్రాయల్కి 20% డిస్ట్రిబ్యూషన్కి వాడతారు 10,00,000 అయితే కనుక అప్లైన్లో 25 లెవెల్స్ డౌన్ లైన్లో 25 లోపల ఓపెన్ అయిన తర్వాత మనకి 90% విత్డ్రాయల్కి 10% డిస్ట్రిబ్యూషన్స్కి వాడతారు ఇక్కడ ఆ తర్వాత ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి ఇక్కడ ఎలా అంటే 1,000 రూపాయలు పెట్టి మనం డాయిన్ అయితే కనుక డైరెక్ట్ బోనస్ డైరెక్ట్ బిజినెస్ కింద వాళ్ళు మనకి దాంట్లో 60% విత్డ్రాయలు అండ్ 40% డిస్ట్రిబ్యూషన్స్కి వాడతారు తర్వాత 5,000 రూపాయలు డైరెక్ట్ బిజినెస్ అయితే కనుక 50,000 అండి సారీ 5,000 కాదు 50,000 రూపాయలు డైరెక్ట్ బిజినెస్ అయితే కనుక 70% విత్డ్రాయల్కి అండ్ 30% డిస్ట్రిబ్యూషన్కి వాడతారు అదే 1,00,000 రూపాయలు అయితే కనుక డైరెక్ట్ బిజినెస్ పెడితే కనుక మనకి 80% విత్డ్రాయల్కి 20% డిస్ట్రిబ్యూషన్ పర్పస్గాను వాడతారు తర్వాత వీళ్ళ దాంట్లో ఇంకా గేమ్స్ అవి రాబోతున్నాయి మెటా ప్రాఫిట్ ఇంకా వీళ్ళ దాంట్లో ఫ్యూచర్లో వచ్చే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఇవన్నీ కూడా వీళ్ళ దాంట్లో ఫ్యూచర్లో రాబోయే గేమ్స్ ఇవన్నీ ఆ తర్వాత వీళ్ళ దాంట్లో ఇలాంటివి ఇంకా కొన్ని కొన్ని రాబోతున్నాయి ఆ స్టిక్కర్స్ అన్నీ ఏంటి ఏంటి అనేది మనం రాబోయే కాలంలో చూద్దాము ఇప్పుడే వేరేపేట పేరు చెప్తే ఇంట్రెస్ట్ ఉండరు కదా అందుకని రాబోయే కాలంలో వీటి గురించి మనం తెలుసుకుందాము ఆ తర్వాత వీళ్ళ దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అది ఏంటి అంటే సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ మనం పే చేయాలి అది 24 అవర్స్లో ఎక్స్పైర్ అయిపోతుంది మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ క్లోజింగ్ డైలీ పేఅవుట్ అనేది ఉంటుంది డిపాజిట్ ఎన్ఆర్ఐ ఆర్ ట్రాన్ బేసిస్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాలి మనం మెటా రెవెన్యూ డైలీ మండే టు సాటర్డే ఉంటుంది మనకేంటంటే స్పాన్సర్ రెవెన్యూ డైలీ బేసిస్లో ఆ తర్వాత ఏమో ఆఫ్టర్ 5 డైరెక్ట్ చేసిన తర్వాత 30% డైరెక్ట్ ఇన్కమ్ 10% ఇన్కమ్ ఇన్స్టెంట్గాను తర్వాత డైరెక్ట్ 10% ఇన్స్టెంట్ డైరెక్ట్గాను 20% రిఫరల్ ఇన్కమ్గాను ఇక్కడ మనకి డైలీ 20 డేస్కి దొరుకుతుంది ఇక్కడ ఆ తర్వాత వీళ్ళ దాంట్లో ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి అది ఏంటి అంటే మినిమం విత్డ్రాయల్ 100 రూపీస్ ఫస్ట్ ప్రాఫిట్ జనరేట్ ఆన్ సెకండ్ డే మాత్రమే జనరేట్ అవుతుంది ఐఎంపిఎస్ విత్డ్రాయల్ ఎక్కడైనా మనం చేసుకోవచ్చు టీఆర్ఎక్స్ ఉపయోగించుకుంటూ టాప్అప్ అలవల్ ఏ టైంలో అనేది టాప్అప్ అలవల్ చేసుకోవచ్చు అడ్మిన్ ప్లస్ డీడీఎస్ డిడక్షన్స్ 10% దాకా ఉంటాయి మీ దాంట్లో
కమింగ్ సూన్ మెటావెరస్ గేమింగ్ ప్లాట్ఫామ్ అండ్ యూటిలిటీ టోకన్స్ కమ్యూనిటీకి వీళ్ళు త్వరలో తీసుకొని రాబోతున్నారు. ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ అండ్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు త్వరలో తీసుకొని రాబోతున్నారు. మనం విత్డ్రాయల్ చేసుకోవాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా 7 డేస్ తర్వాత మనం విత్డ్రాయల్ చేసుకోవచ్చు. అప్పుడు డిడక్షన్ 15% డిడక్షన్ అనేది వీళ్ళ దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత మనం వీళ్ళని ఎలా ఇంకా నేను చెప్పిన విషయాలు కాకుండా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళ వెబ్సైట్ www.metaprofit.asia అనేది వీళ్ళకి కంపెనీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్. ఆ తర్వాత info@metaprofit.asia అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ఈ రెండింటిలో దేనైనా ఉపయోగించి మీకు కావాల్సిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి. ఈ సంస్థలో నేను చెప్పిన విషయాలు అందరికీ బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ సంస్థలో జాయిన్ అయిన మీరందరూ కూడా బాగా సంపాదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.